రసం పెట్టే ముందు ముందుగా ఈ గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ పోసేయండి. ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేద్దాం. దీన్ని ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ విధంగా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో చార్ పొడి తయారు చేసుకోవాలి. కొన్ని మిరియాలు వేసుకున్న ఆ తర్వాత జీలకర్ర, తర్వాత ధనియాలు, ఆ తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాం. దాంట్లోకి మరిన్ని మెంతులు కూడా వేసేసుకున్నా. మెంతులు, వెల్లుల్లిపాయ రెమ్మలు వేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడకంగానే ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేయాలి. దాంట్లో కట్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. దాంట్లో ఇంగువ, మెయిన్ ఇంగువ అని అనమాట. ఇంగువతోనే అసలు రుచి, రసానికి, ఆరోగ్యానికి కూడా ఇంగువ చాలా మంచిదన్నమాట. మర్చిపోకుండా ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు దోరగా వేగాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి టమాటా చింతపండు చక్కగా ఈ విధంగా రసంలో పిసుక్కోవాలన్నమాట, తీసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత గిన్నెలు తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ తాలింపులో వేసేసుకుందాం. దాంట్లోకి పసుపు వేసేద్దాం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ చారుని మరిగించుకుందాం. ఈ మరుగుతున్న చారులోకి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నటువంటి ఈ రసం పొడి వేసేద్దాం. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేస్తున్న. అసలు ఈ తాలింపు పెడుతుంటేనే రసం వాసన గుమగుమలాడిపోతుంది. ఈ రసం కనుక మనకి జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కూడా మనం ఈ రసంతో తింటే కనుక చాలా మంచిది. నోటికి కూడా మనకి జలుబు చేసినప్పుడు రుచి తెలియదు కదండి. ఇలాంటి రసం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక్కసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.